కర్నూలు మున్సిపల్ ఎన్నికల పోరు ప్రచారం ఊపందుకుంది. కర్నూలు కార్పొరేషన్లో మొత్తం 52 వార్డులున్నాయి. ఇందులో 41వ వార్డు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థిని నంద్యాల పార్లమెంట్ మహిళా విభాగం ఇన్ఛార్జ్ కమ్మారి పార్వతమ్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులో పార్వతమ్మకు అడుగడుగున ప్రజలతో పాటు ఓటర్లు ఘనస్వాగతం పలుకుతున్నారు. నగర అభివృద్ధితో పాటు వార్డు అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి టీడీపీ విజయం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు నగర అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని పార్వతమ్మ చెప్పారు. 41వ వార్డును మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని, వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 41వ వార్డులో సెకండ్ రోజు ప్రచారం చేస్తూ ఉన్నాము. స్థానికులు చాలా సమస్యలు, అసలు కాల్వలు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేషన్ కార్డు నుంచి ప్రతిదీ సమస్యనే అయిపోయింది. ఇంతవరకు 2 సంవత్సరాల కాలం కాబోస్తుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేసి. ఏరియాలోకి ఒక్కరోజు కానీ వచ్చింది లేదు. ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం వస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు గెలిచినాక మళ్ళీ మేము చేస్తాము అని. ఫస్ట్సారి గెలిచినప్పుడు ఏం చేసినారు జనాలకు అందరికీ తెలుసు. కాల్వలు ఊర్చినేదే లేదు. 3 వార్డులకు కలిసి దాదాపు 50,000 జనాభా కలిసి 15 మంది పారిశుద్ధ్య కార్మికులను పెట్టారు. వాళ్ళు కానీ ఏం చేస్తారు ఇంత జనాభాకు? అస్సలు పట్టించుకున్నాడే లేదు. ఏదో వాళ్ళు వస్తున్నారంటే మెయిన్ రోడ్లలో మాత్రం చేస్తూ ఉన్నారు. నీళ్ళ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది. అర్ధరాత్రులు 2 గంటలకు 12 గంటలకు ఎట్లా బుద్ధి పుడితే అట్లా ఇడుస్తూ ఉన్నారు. అసలు నీళ్లకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు లేడీస్ అయితే. అది డైలీ రావు, దినమర్స్ దినం. ఇంకా రేషన్ అయితే ఇంటికి తెచ్చిస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఇంటికి తెస్తున్నారు? ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవాల వాళ్ళ బండి కోసం. అది అవతల లైన్కి వెళ్ళిందా వీళ్ళు చూసుకుంటాయంలో, మళ్ళీ అవతల లైన్కి వెళ్ళేసి అవతల అందరూ అయిపోయినాక వీళ్ళకి ఇస్తారు. ఇలాంటి సమస్యలు బాగా ఎదుర్కొంటున్నారు. రేషన్ కానీ మాకు ఇంతకుముందే బాగుండింది, మేము ఎప్పుడో ఖాళీ టైంలో పోయి తెచ్చుకునే వాళ్ళము అనేసి స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఇక్కడ ఉండే సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము టీడీపీ తరఫున ఖచ్చితంగా గెలుస్తాము. స్థానికులందరూ మాతో పాటే ఉన్నారు.